దీనిలో పివిసి మేట స్టార్టింగ్ లోనే 2022 జూలైలోనే స్టార్టింగ్ రోజే ఆ రోజు 120,000 పెట్టి పివిసి మేట తీసుకోవడం జరిగింది. ఆ రోజు 1 డాలర్కే వచ్చింది. అలాగే అంచెలంచెలుగా నా టీమును డెవలప్ చేసుకుంటూ నేను ఇవాళ నా డౌన్ టీంలో 1,005 మెంబర్స్ రెస్ట్ యాప్లు చేయడం జరిగింది. అందరు కూడా చక్కగా హ్యాపీగా ప్రతి ఒక్కరి చేత నేను అందరికి కూడా షీడ్ పండింగ్ చేపిస్తూ చాలామంది టోకెన్ ఫార్మింగ్ చేపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా అందరికి అందుబాటులో ఉంటే ఎప్పటికప్పుడు నా డౌన్ టీం వాళ్ళందరికి కూడా నాకు తెలిసిన మీ పోటీ వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకొని వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తూ నా టీం అందరు కూడా హ్యాపీగా నేను ఫార్మింగ్ చేపిస్తూ ఉన్నాను. అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ టాప్ పొజిషన్లో ఉన్నారు అందరు కూడా. దీని ద్వారా నాకు ప్రతిరోజు 120 నుంచి 150 BUSD ప్రతిరోజు టోకెన్ ఫార్మింగ్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే టోకెన్స్ కూడా ఎవ్రీడే నాకు 10 టోకెన్స్ షీడ్ పండింగ్ నుంచి రావడం జరుగుతుంది. నిజంగా ఇవాళ చాలా హ్యాపీగా నాకు ఈ పివిసి మెటల్స్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత కొంతమందికి ఇప్పటికి కూడా ఇన్ని అవకాశాలు ఇస్తున్నా మన లీడర్స్ ఇంతమంది. ఇవాళ సెంతిల్ కుమార్ గారు ఇంత మంచి మీటింగ్ పెడితే ఇప్పటికి కూడా 100 మెంబర్సే వచ్చారు. నిజంగా ఇటువంటి వండర్ఫుల్ ఆపర్చునిటీని చాలా మంది ఎందుకు ఉపయోగించుకుంటాం చేత కావట్లేదు. వండర్ఫుల్ బిజినెస్ నిజంగా మా లైఫ్నే మార్చేసిన ఒక అద్భుతమైన వ్యాపారం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా మీ డౌన్ టీంలో ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా షీట్ టోకెన్ ఫార్మింగ్ ఇవాళ ఎన్నో టోకెన్స్ ఇవాళ ప్రతిరోజు నాకు 20 నుంచి 30 టోకెన్లు ఎవ్రీడే నాకు రావడం జరుగుతుంది. షీడ్ వ్యాలీ నుంచి కావచ్చు 8 నుంచి అన్నా కానీ నిజంగా నా లైఫ్నే మార్చేసిన ఒక అద్భుత వ్యాపారం. ఇటువంటి వండర్ఫుల్ బిజినెస్ ప్రతి ఒక్కరు కూడా చేసుకుని మీ కుటుంబాల్లో ఆనందం నింపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మనకి ఇవాళ సెంతిల్ కుమార్ గారు సబ్జెక్ట్ మెయిన్ కాబట్టి ఈ అవకాశాన్ని సెంతిల్ కుమార్ గారి ద్వారానే మనం విన్నాం కాబట్టి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సెంతిల్ కుమార్ గారు మరొకసారి థ్యాంక్స్ చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జై పివిసి మేటా సార్. థ్యాంక్ యూ సార్. సెంతిల్ కుమార్ థ్యాంక్ యూ శంకరరావు గారు మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, ఈ సాయంకాల సమయము ఈ పివిసి మెటా మిలియనర్గా మనం అందరూ వచ్చి ఉన్నాము. సి మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్, ఈ మీటింగ్ చివరి వరకు ఉండండి, ఫైనల్ మీటింగ్ వరకు ఉండండి. చాలామందికి ఏమైనా క్వశ్చన్ ఉండవచ్చు, డౌట్ ఏమైనా ఉండవచ్చు. మనము వీలైతే మీటింగ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడతాము. చిన్న చిన్న డౌట్స్ చాలామందికి ఉన్నాయి, చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ సరిపోతుంది. కానీ ముఖ్యమైన సంగతుల గురించి ఈరోజు మాట్లాడాల, అందుకోసమే ఈరోజు ఈ మీటింగ్ పెట్టి ఉన్నాము. సో అగైన్ ఐ టెల్ ఎవ్రీ వన్, డోంట్ గో ఇన్ బిట్వీన్ ద మీటింగ్. మీటింగ్ మధ్యలో ఎవరు కూడా వెళ్ళవద్దండి. చివరి మీరు సక్సెస్ అయ్యారు, మీ సక్సెస్ స్టోరీ నాకు చెప్పండి. మీలాగా నేను కూడా ఒక మిలియనర్ అవ్వాలి, బిలియనర్ కావాలి, ఐ వాంట్ టు బి అ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్, వాట్ ఈస్ ద సీక్రెట్ అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట, ఆల్వేస్ పే యువర్ సెల్ఫ్, ఎప్పుడు కూడా నీకు ముందు పే చేయి. అన్ని డబ్బుల్ని ఖర్చు పెట్టి తర్వాత సేవింగ్ చేస్తాము అనే మనసుని మార్చుకో. ఫస్ట్ కీప్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ అట్లీస్ట్ 10-20% అని చెప్పాడు. అతను ఓకే అన్నాడు. తర్వాత అడిగాడు, ఏం చేసావు? వన్ ఇయర్ అలాగా తీసి పెట్టాడు, ఏం చేసావు డబ్బుల గురించి అని మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు అడిగాడంట. సార్, నేను ఒక మనిషి బయట ఊరికి వెళ్ళాడు, వెళ్ళినప్పుడు ఆయన దగ్గర డబ్బులు పంపించాను. అక్కడ గోల్డ్ చాలా తక్కువ ధరలో దొరుకుతుంది, ఆయన తీసుకుని రమ్మన్నాను అన్నాడు. వాడు ఎలాంటి వాడు అంటే బంగారం గురించి ఏ కార్యం గురించి తెలియలేని వారు, అలాంటి ఎక్స్పీరియన్స్ లేని వారితో డబ్బు ఇచ్చి పంపించాడు. ఏమైంది? అతను అప్పుడే చెప్పాడు, ఏమయ్యా నువ్వు సేవ్ చేసిన మనీని ఇట్లా పాడు చేసావే. చూడు, ఒక మనిషి దగ్గర డబ్బు ఇస్తున్నప్పుడు ఆయనకి అలాంటి పొటెన్షియల్ ఉందా లేదా అని ముందు కనుక్కోవాలి.
హూ ఇస్ దట్ పర్సన్, వాట్ ఇస్ హిస్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఇస్ హిస్ సక్సెస్ స్టోరీ, ఇవన్నీ మీరు కనుక్కోవాలి. అప్పుడే ఆయన చేతిలో డబ్బు ఇవ్వాలి అన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం వాడు వెళ్ళి ఆ డబ్బుని ఎక్కడో పోగొట్టుకున్నాడు. బంగారం తీసుకుని రావట్లా వేస్ట్ అయింది. నెక్స్ట్ డోంట్ వేస్ట్ మనీ అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ సేవింగ్ చేసి ఇంకొక మనిషి దగ్గర డబ్బు ఇచ్చి బంగారం తీసుకున్నాడు. బంగారం తీసుకొని అది ఒక నగగా చేసి దాని ద్వారా కొన్ని ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆయన వచ్చి అడిగాడంట అల్కెమిస్ట్, వావ్ ఇప్పుడు నువ్వేం చేసావు సార్? నేను ఇప్పుడు మంచి మనిషి దగ్గర ఆ డబ్బు ఇచ్చి మంచి బంగారం తీసుకున్నాను, నగలు చేసుకున్నాను, దాని ద్వారా నాకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది సార్ అన్నాడు. వావ్ సూపర్, ఓకే, వస్తున్న ఇన్కమ్ ఏం చేస్తావు సార్? నేను ఖర్చులకు వాడుకుంటాను సార్. అరే దీనికోసం మన ఈ మాట నేను చెప్పాను కాదు, నువ్వు ఒక బంగారం తీసుకున్నావంటే ఆ బంగారం నీకు డబ్బు పుట్టించాలి, ఆ బంగారం ద్వారా నీకు ఎట్లా డబ్బు రావాలి ఆ కళ మీరు నేర్చుకోవాలయ్యా, దానికోసమే కదా నేను ఇన్వెస్ట్మెంట్ చేయమన్నాను అన్నాడు. అయ్యో సారీ సార్, నేను అది నేను అట్లా చేయలేదు, నేను నా ఖర్చు కోసం వాడుకున్నాను. ఓకే, నువ్వు ఇంత కష్టపడి సేవింగ్ చేసావు, కష్టపడి బంగారం కొనుక్కున్నావు, కష్టపడి ఇప్పుడు డబ్బు వస్తూ ఉంటుంది, బట్ వేర్ ఇస్ ద మనీ? లేదు సార్, దానికి నువ్వు ఏమి చేయకుండా ఉంటేనే కూడా అట్లనే ఉంటుంది కదా. బట్ ఆల్వేస్ ట్రై టు మేక్ మనీ విత్ మనీ, మేక్ మనీ విత్ గోల్డ్. ఎందుకంటే అలాంటి ఒక రహస్యాలు తెలుసుకున్న వారే మిలియనర్ అవుతారు అనే మాట చెప్పారంట. సో డియర్ ఫ్రెండ్స్, ఈ కథలు కథ ఎందుకు చెప్తానంటే, ద సేమ్ స్టోరీ ఈస్ అప్లికబుల్ ఫర్ పీవీసీ మెటా. ఈ పీవీసీ మెటాలో మనకు డబ్బు వస్తుంది, వస్తూ ఉంటుంది, కానీ ఆ డబ్బుని మనం ఏం చేస్తున్నాం? జస్ట్ ఖర్చుల కోసం వాడుకుంటామా, లేకపోతే ఆయన చెప్పినట్లు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, డబ్బు నాకు డబ్బు పుట్టించినట్లు నేను చేస్తున్నాను, ఐఎమ్ మేక్ ద మనీ టు వర్క్ ఫర్ యూ, దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా చాలామంది బిగ్ షాట్ ఉన్నారు, బిగ్ బిగ్ బిజినెస్ మ్యాన్ ఉంటారు. ఆ బిగ్ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తున్నారు, ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి, ఒక ఫ్యాక్టరీని క్రియేట్ చేసి దానిలో చాలామందిని పని కోసం పెడుతున్నారు. వారు పని చేస్తున్నప్పుడు ఎంత పని చేస్తారో, ఎంత ప్రొడక్షన్ అవుతుందో అంత డబ్బు వారికి వస్తుంది. అలాగా ఎవరెవరు ఒక ఇన్వెస్టర్గా ఉంటారో వాడు వారిని ఇన్కమ్ని కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ డబ్బుని డబుల్ ట్రిపుల్ అట్లా 1000 చేస్తూ ఉంటారు. దే ఆర్ ద ఇన్వెస్టర్స్. ఇక్కడ ముఖ్యమైన కార్యం ఏమి చూడాలంటే, ఎవరు డబ్బు వెనక్కి వెళుతున్నారో వారి నుండి డబ్బు ఇంకా పరుగుతుంది. ఇట్ విల్ గో ఫాస్టర్ అండ్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్. అందుకే మనము డబ్బు వెనక వెళ్లకుండా డబ్బు మన వెనక రావాల్సిన మార్గము ఏమని కనుక్కోవాలి. సో దట్స్ వాట్ ఇన్వెస్టర్స్ డూయింగ్. ఇంకా చెప్పాలంటే, ఇఫ్ యు మేక్ ద మనీ టేక్ రిస్క్, దెన్ యూ విల్ నాట్ టేక్ రిస్క్. బట్ ఇఫ్ యు మేక్ ద మనీ వర్క్ ఫర్ యూ, దెన్ యూ విల్ గెట్ రిస్క్. నేను చెప్తున్న మాట అర్థమైందా ఫ్రెండ్స్? ఎప్పుడు మీరు మీకు వస్తున్న ఇన్కమ్ని, మీకు వస్తున్న డబ్బుని నిద్ర పెడుతున్నారో అప్పుడు మీకు నిద్ర రాదు. కానీ ఎప్పుడు మీకు వస్తున్న మనీని, ఇన్కమ్ని నిద్రపోకుండా పని పెడుతున్నారో అప్పుడు మనీ ద్వారా మీకు మనీ పుట్టుతుంది, మనీ వస్తుంది. దట్ ఈస్ ద వే. సో వీ హ్యావ్ టు బి మాస్టర్స్ టు హ్యాండిల్ మనీ అండ్ know the way, know the secret, how the money will work for me. నా కోసం మనీ ఎట్లా పని చేస్తుంది, ఆ మనీకి ఎట్లా నేను పని పెట్టాలా, నా ఇన్కమ్ డబ్బుకి ఎట్లా పని పెట్టాలా అని మార్గము నేను తెలుసుకోవాలి. చాలామందికి అలాంటి మార్గం తెలియకుండా ఏం చేస్తున్నారు, డబ్బుని ఒకటి వేస్ట్ చేస్తున్నారు, లేకపోతే
నిద్రలో పెడతారు. అందుకే దే ఆర్ నాట్ మేకింగ్ మనీ, దే ఆర్ నాట్ బికమ్ మిలియనర్ ఆర్ బిలియనర్ ఇన్ దర్ లైఫ్. సో ఫ్రెండ్స్, మన పీవీసి మెటావ్లో ఉన్న మంచి కార్యములు మనం చూస్తున్నప్పుడు, వెన్ వి సీ ద బ్యూటీ ఆఫ్ పీవీసి మెటా, రియలీ వెరీ క్లవర్ వే దే హావ్ క్రియేటెడ్ ద పీవీసి మెటా. అందుకే మనం ఏం చేయాలి, ఈ పీవీసి మెటాని కరెక్ట్గా వాడుకోవాలి. సో మీరు చాలామంది ఈ కాంపౌండింగ్ ఎఫర్ట్ గురించి చార్ట్ని చూసి ఉన్నారు కదా. జస్ట్ ఐ విల్ డిస్ప్లే ద చార్ట్ ఫర్ యూ. చాలామందిని ఇది ఫాలోప్ చేస్తున్నారు. కరీంనగర్లో వచ్చిన వారికి కూడా ఈ చార్ట్ని తీసుకొని దుర్గాప్రసాద్ గారు చాలా కార్యములు వివరించారు. సో ఇక్కడ 1000 BST ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, రోజు మనకు 5 BST వస్తుంది, నెలకు 150. దెన్ ఇఫ్ యూ డూ ద టాప్ అప్ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ 1150లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇలాగా మీకు అదే మీరు 0.5 క్రైటీరియాలో ఉన్నప్పుడు వితిన్ 6 మంత్ యువర్ ఇన్వెస్ట్మెంట్ బికమ్ డబుల్. ఇక్కడ మీరు 1000 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కానీ ఒక 5 మనిషిని మీ డైరెక్ట్గా రెఫర్ చేస్తున్నారు, వారి ద్వారా మీ క్రైటీరియా డబుల్ అయిపోతుంది. సో వితిన్ 6 మంత్ యూ బికమ్ డబుల్, వితిన్ 9 మంత్ ఇట్ బికమ్ ట్రిబుల్, వితిన్ 11 మంత్ ఇట్ బికమ్ 4 టైమ్, వితిన్ 13 మంత్స్ 5 టైమ్స్ అది పెరుగుతుంది. సో అలాగా 28 మంత్స్ వెళుతున్నప్పుడు ఇట్ విల్ బికమ్ 37,856, ఆర్ 28 మంత్లో 43,534, ఇలాగా పెరుగుతుంది. దిస్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ నాట్ ఇన్కమ్. సో ఇప్పుడు మీరు 32,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే యుల్ బి గెటింగ్ 64,000. దట్స్ వాట్ సిస్టమ్ ఈస్ గివింగ్. సో ఈ చార్ట్ గురించి మనం చూసినాము. నేను ఇంకా ఒక డీటెయిల్ చార్ట్ని ప్రిపేర్ చేసి ఉన్నాను మీకోసం. సో ఫ్రెండ్స్, దయచేసి మొబైల్ అది చిన్నదిగా కనపడుతుంది, ఆయన కూడా కొద్ది జస్ట్ విత్ పేషెన్స్ ఆ చార్ట్ కూడా మీరు గమనించండి, మీకు అర్థమైన మంచిది, అర్థం లేకపోయినా కూడా జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వచ్చినా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్రైటీరియా 1లో ఉంటున్నారు, జస్ట్ మీరు ఒక 100 BST తో జాయిన్ అవుతారు పీవీసీ మెటాలు, అండ్ యువర్ డైలీ ఇన్కమ్ విల్ బి 0.25 టోటల్, నో రెఫరల్ ఇన్కమ్. సో 0.25 మంత్లీ 7.5, మీరు 7.5 రిడీమ్ చేయలేరు, జస్ట్ రిడీమ్ చేసినా మీకు 6.38 వస్తుంది. సో 6 మంత్ ఆన్వర్డ్స్ మీరు రిడీమ్ చేయవచ్చు కదా. ఇప్పుడు మీరు 100 BST తో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే యూ విల్ బి గెటింగ్ లైక్ దిస్. జస్ట్ నేను రఫ్ ఫిగర్ వేసినాను, బట్ యాక్చువల్లీ ఇట్ విల్ నాట్ కమ్ లైక్ దిస్, ఎందుకంటే వితౌట్ 10 BST యూ కెనాట్ విత్డ్రా. ఇది ఒక కాంపౌండ్ ఎఫెక్ట్ కోసం నేను అది పెట్టాను. బట్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ 1000 BST, మీరు ఎవరిని రెఫర్ చేయట్లేదు, యు ఆర్ ఇన్వెస్టింగ్ 1000 BST ఫస్ట్ మంత్, ఫస్ట్ డే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో విత్ ఇన్ ఏ మంత్ యు విల్ బి గెట్టింగ్ 75 BST, అప్పుడు మీరు రిడీమ్ చేస్తున్నప్పుడు యు విల్ బి గెట్టింగ్ 63.75. సో 1000 + 63.75 టోటలీ 1063.75. మీరు ఇది రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు యువర్ డైలీ ఇన్కమ్ విల్ ఇంక్రీజ్. సో ఇలాగా మీరు రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఇన్ 13th మంత్ యు విల్ బి గెట్టింగ్ డబుల్ ఫోల్డ్, దట్ ఇస్ మీన్ 2099. ఇన్ 19th మంత్ 19వ మాసం వచ్చినప్పుడు 3041 మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, యువర్ డైలీ ఇన్కమ్ బికమ్ 7.6. తర్వాత మీకు 24th మంత్ వస్తున్నప్పుడే 4-fold గా పెరుగుతుంది, దట్ మీన్స్ ఆఫ్టర్ 2 ఇయర్స్
యువర్ 1000 BUSD బికమ్ 4000 ఇన్వెస్ట్మెంట్ నాట్ రిటర్న్ ఆర్ ఇన్కమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ ఇంక్రీస్ 4 times. ఆ సమయంలో మీకు రోజు 10.36 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. సపోజ్ ఇన్ 40 months యూ విల్ బి గెటింగ్ ఇన్ 39th month యూల్ బి గెటింగ్ 10,000. సో యువర్ 1000 బికమ్ 10,000 within 39 months with your 1000 BUSD టోకెన్ ఫార్మింగ్. ఫ్రెండ్స్ ఎవరైనా సరే నేను చెప్తున్న మాట 1000 BUSD ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని దానిలో మాత్రం ఫోకస్ చేయండి ఎక్కువ. ఎందుకంటే ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ మోర్ దెన్ ఓన్లీ యుల్ బి గెట్టింగ్ మోర్. సపోజ్ మీరు 1000 BUSD ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నారు, ఒక 10 మనిషికి 20 మనిషికి మీరు ఆపర్చునిటీ ఇస్తారు, దెన్ సపోజ్ ఇఫ్ యూఆర్ గెట్టింగ్ 5 BUSD పర్ డే యాజ్ అ రెఫరల్ ఇన్కమ్, జస్ట్ 5 BUSD పర్ డే రెఫరల్ ఇన్కమ్ వస్తుంది అని మీరు ఒక ఐడియా తీసుకోండి. అప్పుడు ఎందుకు మేము రెఫర్ చేయాలా, కమ్యూనిటీ ఇంక్రీజ్ చేయాలా అని చెప్తున్నాము, దాని గురించి ఒక మ్యాజిక్ మీకు చెప్తున్నాను. జస్ట్ చూడండి, ఎవ్రీ డే వెన్ యూ స్టార్ట్ గెట్టింగ్ 5 BUSD యాజ్ అ రెఫరల్ ఇన్కమ్, యువర్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 1000 కానీ కొద్దిగా మీరు రెఫరల్ చేసి ఉన్నారు, దాని ద్వారా 5 BUSD వస్తుందంటే జస్ట్ వాట్ ఈస్ యువర్ ఇన్కమ్ చూడండి, పర్ డే యూ విల్ బి గెట్టింగ్ 7.5 BUSD అండ్ విత్ ఇన్ ఎ మంత్ యూ విల్ బి గెట్టింగ్ 225 BUSD. దానిలో రిడీమ్ చేస్తే 85% మీకు రివార్డ్గా వస్తుంది, 15% విల్ గో ఫార్ సీడ్ ఫండింగ్. అది వేస్ట్ కాదండి, మన ఫ్యూచర్ కోసం సిస్టమ్ తీసి పెడుతున్న మంచి ట్రెషర్. సో ఫస్ట్ మంత్ యూ విల్ బి గెట్టింగ్ 33.75 యాజ్ సీడ్ వాల్యూ సీడ్ ఫండింగ్. సో బ్యాలెన్స్ ఉన్న అమౌంట్ని మీరు టాప్అప్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ మంత్ యువర్ ఇన్వెస్ట్మెంట్ బికమ్ 1191, దెన్ యువర్ రెఫరల్ ఇన్కమ్ మేబీ సేమ్, కానీ మీరు టాప్అప్ చేసినదిలో మీకు ఎక్కువగా రిటర్న్ వస్తుంది. సి ముందు ఏమో 13th month డబుల్ అవుతుంది అని చూసాం, కానీ ఇప్పుడు 5 BUSD మీకు రెఫరల్ ఇన్కమ్ వస్తున్న ద్వారా చూడండి, విత్ఇన్ 6 month యు ఆర్ గెటింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ డబుల్. ఫ్రెండ్స్ విత్ఇన్ 6 month యువర్ ఇన్వెస్ట్మెంట్ బికమ్ డబుల్ బై రెఫరింగ్ వెరీ ఫ్యూ పీపుల్. సపోజ్ మీరు ఒక మనిషిని రెఫర్ చేసి వారు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు, ఆయన ద్వారా మీకు 5 BUSD రెఫరల్ ఇన్కమ్ వచ్చినా కూడా యూ విల్ బి గెట్టింగ్ దిస్ మచ్ ఇన్కమ్, దెన్ యువర్ డైలీ ఇన్కమ్ విల్ బికమ్ 10.22 ఇన్ 6 month. చూడండి, అది మాత్రం కాదు, 10th month యువర్ ఇన్వెస్ట్మెంట్ బికమ్ 3 times 3,232, దెన్ 13th month 4,000 చూడండి, 15th month 5,000, 17th month 6,000, 19th month 7,000, 21st month 8,000, దెన్ 24th month, దట్ మీన్స్ ఆఫ్టర్ 2 years యువర్ ఇన్వెస్ట్మెంట్ బికమ్ 10,000 అండ్ యువర్ రిటర్న్ విల్ బి 20,000. ఎందుకంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తామో దానికి సిస్టమ్ 200% ఇస్తుంది. సో దట్స్ వై దిస్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ మనీ వర్కింగ్ ఫర్ మనీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నామో, వచ్చిన పీవీసీ మెటాని తీసుకోవట్లేదు, వచ్చిన పీవీసీ మెటాని అమ్ముకోలేదు, విఆర్ జస్ట్ రీఇన్వెస్టింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వద్దండి, మీరు ఏం చేయాలి 12th month వస్తున్నప్పుడు జస్ట్ 1000 BUSD మీరు తీసుకోండి, మీకు ఇన్వెస్ట్మెంట్ బికమ్ 0. సో అది కూడా మీరు
నేను ఒక జస్ట్ ఒక ఫిగర్ మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు 11th మంత్ ఎండ్ లో ఒక 1000 BST తీసుకుంటా. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నుండి, మీకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ నుండి యు ఆర్ జస్ట్ టేకింగ్ 1000, దెన్ యువర్ బ్యాలెన్స్ మీరు రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది చూడండి, యువర్ 12th మంత్ ఇనిషియలీ యు ఆర్ పుట్టింగ్ 2920, ఇక్కడ 3920 నుండి 1000 తీసుకున్నారు. దెన్ అగైన్ ఫర్ మీరు రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు సి నెక్స్ట్ మంత్ దట్ బికమ్ 3 times 3, 2, 3, 4 యు ఆర్ గెట్టింగ్. 15th మంత్ 3 నెలలో యు ఆర్ గెట్టింగ్ 3922. 16th మంత్ 4300. చూడండి మీరు 24th మంత్ లో ముందు 10,000 వచ్చింది, ఇక్కడ 27th మంత్ లో 10,000 వచ్చింది. ఇక్కడ మీరు జస్ట్ ఒక 2000 తీసుకోండి, 3000 తీసుకోండి, 5000 తీసుకోండి, మోర్ ఇన్కమ్. ఎస్ ఫ్రెండ్, సపోజ్ మీరు రెఫరల్ ఇన్కమ్ 5 బదులుగా మీకు 10 BST వచ్చిందంటే వాట్ ఈస్ యువర్ ఇన్కమ్ చూడండి. సో ఫస్ట్ మంత్ 1000, ఫోర్త్ మంత్ యుల్ బి గెట్టింగ్ డబుల్, సిక్స్త్ మంత్ సారీ సెవెంత్ మంత్ యుల్ బి గెట్టింగ్ 3 to 4. సో ఇట్ ఈస్ కీప్ ఆన్ ఇంక్రీసింగ్. సపోజ్ ఫ్రెండ్స్ ఇవన్నీ నేను చెప్తున్నది ఫస్ట్ క్రైటీరియా మాత్రమే, సెకండ్ క్రైటీరియా గురించి నేను చెప్పట్లేదు. సపోజ్ మీరు సెకండ్ క్రైటీరియా వెళితే ఏమవుతుంది అది కూడా చూస్తాం. చూడండి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే యు ఆర్ రెఫరింగ్ 5 people. జస్ట్ నేను ఇక్కడ 25 ఇచ్చున్నాను, జస్ట్ ఇది మార్చేస్తా. సి ఇక్కడ మీరు 1000 BST ఫార్మింగ్ చేసి ఉన్నారు. 5 people 500 చేయడానికి మీరు హెల్ప్ చేస్తున్నారు. దెన్ యు ఆర్ కంప్లీటింగ్ ద సెకండ్ క్రైటీరియా. సో యువర్ 1000 BST విల్ గివ్ యూ 5 BST రివార్డ్ అండ్ రెఫరల్ రివార్డ్ 1.25. జస్ట్ మీరు 5 people మాత్రమే ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు. దెన్ యువర్ డైలీ ఇన్కమ్ బికమ్ 6.27, యువర్ మంత్లీ ఇన్కమ్ బికమ్ 187.65. రిడీమ్ చేస్తే మీకు 85% వస్తుంది, 15% సీడ్ వాల్యూగా మారిపోతుంది కదా. దెన్ నెక్స్ట్ మంత్ 1159, మీరు 7th మంత్లో యూ విల్ బి గెట్టింగ్ 2000 2 times. మీరు రెఫరల్ ఇన్కమ్ జస్ట్ 1.25, దానికోసం ఇది 7th మంత్ వెళ్ళింది. అండ్ 10th మంత్ యుల్ బి గెట్టింగ్ 3000. జస్ట్ మీరు ఒక ఐడియా ఇస్తున్నారు, మీ కింద ఒక 5 మనిషికి ఐడి చేస్తున్నారు, వారి ద్వారా మీకు వస్తున్న ఇన్కమ్ ఎవ్రీ డే. ఇక్కడ మీరు 7th మంత్ వస్తున్నప్పుడు యుల్ బి గెట్టింగ్ ఎవ్రీ డే ఇన్కమ్ 13.36. అండ్ 5th మంత్లోనే యుల్ బి గెట్టింగ్ డైలీ ఇన్కమ్ 10.62. అందుకే రెఫర్ చేయండి, టీమ్ని డెవలప్ చేయండి అని చెప్తున్నాం. సో విత్ దిస్ ఇన్ 20th మంత్ యుల్ బి గెట్టింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి 10,000. అండ్ 24th మంత్లో 2 సంవత్సరాల తర్వాత యుల్ బి గెట్టింగ్ 16,247. అండ్ 30th మంత్లో మీకు 33,000. అండ్ 40th మంత్లో ఫ్రెండ్స్ మీరు 1000 BST ఫార్మింగ్ చేసి ఉన్నారు. మీకు వెనక మీకు మేము డైరెక్ట్లో ఒక 5 people 500 చేసి ఉన్నారు, వారి ద్వారా మీకు వస్తున్న ఇన్కమ్ విత్ ఇన్ 40 months యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి 1,10,828. హలో, యువర్ ఇన్వెస్ట్మెంట్ దట్ మీన్స్ యూ విల్ బి గెట్టింగ్ 2028 to 8 after 40th month. 40th month తర్వాత
మీకు వస్తున్న ఇన్కమ్ అన్నిటినీ మీరు విత్డ్రాయల్ చేసుకుంటే యూ విల్ బి గెట్టింగ్ 220,000. సపోజ్ మీరు ఫార్మింగ్ రివార్డు మీకు ఎంత వస్తుందంటే 40th మంత్ యూ విల్ బి గెట్టింగ్ 14,130 పర్ మంత్. పర్ డే యూ విల్ బి గెట్టింగ్ 554. పర్ డే ఇన్కమ్ 555 వస్తుంది, మంత్లీ 16,000 వస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 40 మంత్స్ తర్వాత సీడ్ ఫండింగ్లో ఉన్న సీడ్ వాల్యూ మాత్రం అన్నిటినీ మీరు లెక్క చేస్తే యూ విల్ బి స్టాకింగ్లో 21,875 బిఎస్టీ ఉంటుంది. సపోజ్ 5 BST ఒక పివిసి మెట్ట అంటే it will be more than 5,000. So dear friends, this is the magic of token farming. Chaala mandi inda artham chestukoledu. Ikkada mee referral income 1.25 ani petti unnanu. Suppose if you are getting 10 BST per day, then what will be your income? Meer chudandi, in 6th month your investment become 2,234 and 9th month 3,279 and 15th month 6,579 in after 40 months your investment will be 1,32,158. Friends, మీ మొబైల్లో కాల్కులేటర్ ఉంటుంది. జస్ట్ 132 into 158 into 92 rupees అని మల్టిప్లై చేసి చూడండి. ఇక్కడ మీరు ఒక కోటీశ్వరుడుగా మారిపోతారు. ఎస్ ఫ్రెండ్స్, యు విల్ బి మీన్స్ యు ఆర్ ఇన్వెస్టింగ్ 1 crore ఇయర్. 1 crore rupees, నాట్ డాలర్, 1 crore rupees. సో జస్ట్ ఒక 5 people ని రెఫర్ చేసి, లేకపోతే ఒక 10 people ని రెఫర్ చేసి, ఆర్ 20 people ని రెఫర్ చేసి, ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ 10 BST పర్ డే, దానిలో ఒక 5 people మాత్రం 500 చేసి ఉన్నారంటే యువర్ రేట్ డైలీ రివార్డ్ 5 BST అండ్ యువర్ రెఫరల్ రివార్డ్ 10 BST. సపోజ్ ఇది 100 అయితే, ఇఫ్ యు ఆర్ ఇంక్రీసింగ్ యువర్ రెఫరల్ రివార్డ్ ఇంటూ 100, ఏమవుతుంది చూడండి. నెక్స్ట్ మంత్ లోనే యూ విల్ బి గెట్టింగ్ 3,677. సపోజ్ యువర్ రెఫరల్ రివార్డ్ ఇస్ 50, దెన్ నెక్స్ట్ మంత్ యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి 2,400, ఫోర్త్ మంత్ లో 3,000, సెవెంత్ మంత్ లో 4,000, నైన్త్ మంత్ లోనే మీ ఇన్వెస్ట్మెంట్ 5,565 గా మారిపోతుంది. యువర్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 1,000 BST. సపోజ్ మీరు టాప్అప్ చేసుకుని వస్తున్నారు, ఇనిషియల్గా మీరు 2,000లో స్టార్ట్ చేశారు అని అనుకోండి, దెన్ వాట్ విల్ బి యువర్ ఇన్కమ్, వాట్ విల్ బి యువర్ రీఇన్వెస్ట్మెంట్? ఇట్ విల్ ఇంక్రీస్ టు 3,530. సో very great potential income is available in token farming. Chaala mandi idu artham cheyakonda friends, 15% per month evaru isthunnaru, chaala mandi cheptunnaru, chaala mandi promise chestunnaru, maaku vachindi maaku vachindi ani chupistunnaru. Em avutadi 1 month, 2 month, 3 month plan maaripothu.
అగైన్ 1 మంత్ 2 మంత్ 3 మంత్ ప్లాన్ మారిపోతుంది. మన సిస్టంలో కూడా చాలా అప్డేట్ జరిగింది, కానీ ప్లాన్ మారలేదు. స్టార్టింగ్ ఫార్మింగ్ చేసిన ఫస్ట్ రోజు ఈ రోజు వరకు నాకు వస్తున్న ఇన్కమ్ మల్టిప్లై అవుతుంది కానీ ఇంక్రీస్ అవుతుంది కానీ ఇంకా తగ్గట్లేదు. దాన్ని మా ప్రయత్నం చేస్తుంది. ఇంకా ముఖ్యమైన మాట ఇక్కడ ఏమి చెప్పాలంటే, మీకు పివిసి మెట్ట రేటు ఇంక్రీస్ అయిందో డిక్రీస్ అయిందో ఎలాంటి ప్రాబ్లం ఇక్కడ లేదు. అది మీరు ముందు అర్థం చేసుకోవాలి. చాలా మంది ఈరోజు అడుగుతున్నారు, సార్ సార్ ఎందుకు సార్ పివిసి మెట్ట ధర ఇట్లా దిగింది, పోయి పివిసి మెట్ట రేట్ ఇస్ డిక్రీసింగ్. దానికి జవాబు చెప్పాలంటే మీరే చెప్పాలి. చివరగా మీరు సీడ్ ఫండింగ్ లో ఎప్పుడు ఇంక్రీస్ దానికి జవాబు చెప్పాలంటే, ఫస్ట్ చాలా మంది పివిసి మెట్ట అని ట్రేడ్ అయ్యే తర్వాత సీడ్ ఫండింగ్ లో ఎక్కువగా మనిషి రావాలి. ఇప్పుడు 10 BUSD ద్వారా సీడ్ ఫండింగ్ చేయాలా అని వచ్చిన తర్వాత చాలా మంది మినిమం ఫండ్ తోనే సీడ్ ఫండింగ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఫ్రెండ్, నేనేం చెప్తున్నానంటే ఎవరెవరు వారికి బడ్జెట్ ఉందంటే వారికి సీడ్ ఫండింగ్ కూడా చేయాలా, ఎట్లా చేయాలా, ఎంత చేయాలా అని నేర్పించండి, చెప్పండి. అప్పుడే పివిసి మెట్ట రేటు విల్ ఇంక్రీస్. ఇంకా ఒకటి, ఇంకా 1 or 2 మంత్స్లో చాలా మార్పులు పివిసి మెట్టాలో రాబోతుంది. ఇప్పుడు చాలా సిస్టమ్స్ ఏం చేస్తున్నారంటే బిట్కాయిన్లో హాల్వింగ్ పీరియడ్ రాబోతుంది. ఆ హాల్వింగ్ బట్టి ఇది అవుతుంది అన్ని క్రిప్టో కరెన్సీ ధర పెరుగుతుంది అని చెప్తా ఉంటున్నారు. అది నిజమే, అది ఏమి అబద్ధం లేదు. బట్ వేర్ యు ఆర్ ఇన్వెస్టింగ్, హౌ మచ్ యు ఆర్ ఇన్వెస్టింగ్, హౌ లాంగ్ యు ఆర్ గోయింగ్ టు ఇన్వెస్టింగ్, ఇది డిపెండెంట్ ఆన్ దట్ కండిషన్ యు విల్ గెట్ ఇన్కమ్. సపోజ్ మీరు హాల్వింగ్ అయిన అవుతున్న టైంలో ఈ పివిసి మెట్ట ధర పెరుగుతున్నప్పుడు ఎథీరియం BNB అన్ని క్రిప్టో కరెన్సీ ధర పెరుగుతుంది, హైలో ఉన్నప్పుడు మీరు తీసుకుంటారా లేకపోతే ఇప్పుడే తీసి పెట్టుకుంటారా? ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్కమ్ ఇన్ బిట్కాయిన్, ఐ విల్ నాట్ డిస్కరేజ్ యూ, ఐ ఎంకరేజ్ యూ, తీసుకోండి. కానీ ఎంట్రీ ఎప్పుడు ఉండాలి, ఎగ్జిట్ ఎప్పుడు ఉండాలి, ప్లాన్ ఉందా? యు హ్యావ్ టు డిసైడ్ హౌ మచ్ ప్రాఫిట్ యు వాంట్. ఫ్రెండ్స్, ట్రేడింగ్లో ముఖ్యమైన సంగతి ఇది. చాలామంది మన తెలుగు మీటింగ్లో కూడా ఎలాగ ట్రేడింగ్ చేయాలా అని నేర్పిస్తున్నారు. So, hats off to you. So, there are very good people, traders are there, experts are there. వారిని అడగండి, వారు చెప్తారు, సార్ ఈ రోజు ఈ కాయిన్ కొనుక్కోండి, ఈ రోజు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఈ పాయింట్ వస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ప్రాఫిట్ ఇన్ ద పర్సంటేజ్ పెట్టుకోండి, ఈ పాయింట్లో మీరు ఎగ్జిట్ అవ్వండి అని కరెక్ట్గా చెప్తారు. ఎవరెవరు ఎక్స్పర్ట్ చెప్తున్న మాటని విని కరెక్ట్గా అది చేస్తారో వారికి ఇన్కమ్ వస్తుంది. కానీ కొన్ని సమయంలో మనం ఏం చేస్తాము, 10 రూపాయలు వచ్చింది కదా, ఇంకా 20 రూపాయలు వస్తే బాగుంటుంది, 30 రూపాయలు వస్తే బాగుంటుంది, 40 రూపాయలు వస్తే బాగుంటుంది అని వారు వెయిట్ చేస్తూ ఉంటారు. సిస్టమ్ ఆ సమయంలో ఏమవుతుందంటే జస్ట్ ఒక జర్క్ వస్తుంది. ఆ టైంలో ఒక స్వాప్ వస్తుంది, సడన్గా ఒక పీక్లో వెళ్ళిన తర్వాత సడన్ డౌన్ వస్తుంది. ఆ సమయంలో మీ ఏ ప్రయత్నం చేసినా కూడా యూ విల్ బీ ఇన్ లూజ్. ఎందుకంటే వెరీ బిగ్ ట్రేడర్స్ ఉన్నారు, మల్టీ బిలియన్ ట్రేడర్స్. వారు ఏం చేస్తారంటే దే విల్ బై వెన్ ద రేట్ వాస్ వెరీ లో అండ్ దే విల్ సెట్ అ మార్క్. ఈ పర్సంటేజ్ వచ్చిన తర్వాత
అది సెల్ అవ్వాలా అని వారు ముందే ఫీడ్ చేసి పెడతారు టేక్ ప్రాఫిట్ అని. కానీ అది ఏ పాయింట్లో వారు పెట్టి ఉన్నారది మీకు తెలీదు. మీరు ఏమే అనుకుంటారు, అందరూ ఆ ధర పెరుగు ధర పెరుగు ధర పెరుగు ఇంక్రీస్ అవుతుంది ఇంక్రీస్ అవుతుందని హై పీక్లో వెళ్ళి కొనుక్కుంటారు. ఆ సమయంలో రేట్ పడిందంటే యూ విల్ బి హ్యావింగ్ ఎ వెరీ బిగ్ లాస్. సో ప్లీజ్ డోంట్ టేక్ రిస్క్ వితౌట్ నాలెడ్జ్. నాలెడ్జ్ లేకుండా మీరు రిస్క్ తీయవద్దు. కానీ మన సిస్టంలో ఇప్పుడు మీరు పీవీ సిమెంట్ అని చూస్తున్నారు, ఇట్ ఈస్ గోయింగ్ వెరీ లెస్ రేట్ ఓన్లీ. ఈ సమయంలో మనం అందరూ కూడా సంతోషం సంతోషించాలి. యూ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ, ఎందుకంటే నౌ వీఆర్ రిడీమింగ్ అవర్ డిపి ఇన్ టు పీవీ సిమెంట్. టుడే ఇఫ్ యూ రిడీమ్ 100 డిపి ఇన్ టు పీవీ సిమెంట్, మోర్ దెన్ 20 పీవీసి మెటా వీఆర్ గెట్టింగ్. సో వీఆర్ గెట్టింగ్ ఎ వెరీ గ్రేట్ ప్రాఫిట్ ఇన్ రిడెంప్షన్ ఆఫ్ డిపి. సో ఈ సమయంలో మీరు ఏం చేయాలి, బిఎన్బి గురించి మనం చూడకుండా ఎంత రిడీమ్ చేయాలో అంత ఎంత తొందరగా రిడీమ్ చేయాలో మీరు టైం పెట్టుకొని కరెక్ట్గా రిడీమ్ చేస్తూనే ఉండండి. డోంట్ వేస్ట్ యువర్ ఆపర్చునిటీ, డోంట్ వేస్ట్ వేస్ట్ ద టైం, బికాస్ ఒక కనీసమైన ఒక లంప్ సిస్టమ్ ఒక లక్క పెట్టి ఉంది. ఆ లక్క వస్తున్న వరకు ఇది ధర డిక్రీస్లోనే ఉంటుంది. బట్ వెన్ ఇట్ షూట్ ఒక పాయింట్ ట్రిగర్ పాయింట్ వస్తున్నప్పుడు ఆటోమేటికలీ పీవీసీ మెటా రేట్ విల్ ఇంక్రీస్. సో ఆ సమయంలో మీరు చాలా నష్టం పొందుతారు. సో ఆ సమయం కోసం మీరు వెయిట్ చేయవద్దు. హౌ మచ్ పాసిబుల్ ఎంత స్పీడ్గా చేయాలో ఎంత చేయాలో ఇప్పుడే మీరు రిడీమ్ చేసేయండి, ఎందుకంటే అది ఫ్యూచర్ కోసం చాలా ఉపయోగపడుతుంది. దెన్ ఇప్పుడు మనం టోకెన్ ఫార్మింగ్లో ఏం చేయాలంటే యూ డోంట్ వెయిట్ ఫర్ ది ఇంక్రీస్ ఆఫ్ ద రేట్. సార్ రేట్ ఇంక్రీస్ అయితే నేను ఎక్కువగా ఫార్మింగ్ చేసుకుంటాను అని కూడా మీరు అనుకోవద్దు, ఎందుకంటే యు ఆర్ ఎవ్రీడే యు ఆర్ డూయింగ్ మీన్స్ యు ఆర్ ఇంక్రీసింగ్ ద ఇన్కమ్. మీకు 2-fold, 3-fold, 4-fold నేను చార్ట్లో చూపించాను కదా, అలాగా పెరుగుతూ ఉంటుంది. ఫార్మింగ్లో ఎలాంటి నష్టం లేదు, ఎందుకంటే వీఆర్ గెట్టింగ్ బియోఎస్టీ, వీఆర్ ఇన్వెస్టింగ్ బియోఎస్టీ, వీఆర్ గెట్టింగ్ బియోఎస్టీ. సో ఈ పీవీసి మెట్ట రేట్ ఇంక్రీస్ అయినా సరే డిక్రీస్ అయినా సరే దెర్ ఇస్ నో లాస్ ఇన్ ద టోకెన్ ఫార్మింగ్, అది మీరు అర్థం చేసుకోవాలి. సో అందుకే ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి, కాంపౌండింగ్ మ్యాజింగ్ గురించి మీకు చార్ట్గా చేసి పెట్టి ఉన్నాను. ఇలాగ మీరు కూడా ఒక చార్ట్ తయారు చేసుకొని మీరు కూడా లెక్క పెడతా ఉండండి. సపోజ్ నేను పెట్టిన లెక్కలో ఎలాంటి దేర్ మేబి ఎర్రర్, సమ్టైమ్ ఎర్రర్ ఉంటుంది, ఆ ఎర్రర్ రాకుండా మీరు కూడా ట్రై చేయండి. అప్పుడు యూ విల్ బి గెట్టింగ్ వెరీ హ్యూజ్ ఇన్కమ్, వెరీ బిగ్ ఇన్కమ్ ఇన్ ద కమింగ్ డేస్. ఫ్రెండ్స్, మీ టీంలో ఉన్న వారికి కరెక్ట్ నాలెడ్జ్ ఇవ్వండి. మీ టీంలో ఉన్న వారికి కరెక్ట్గా వారు ఇది అర్థం చేసుకున్నట్టు మీరు వారికి చెప్పేయండి, బికాస్ మెనీ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్, వారు అర్థం చేయకుండా ఉంటున్నారు. దట్ ఈస్ నాట్ గుడ్. సో సార్ వాయిస్ కట్ అయిందండి. యా, వన్ మినిట్. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ ద థింగ్. 2024 is having very great news, very big news. మన పీవీసి మెటాలో ఫ్రెండ్స్ ఇప్పుడు మన సిస్టమ్ ఇచ్చిన సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ యాక్చువల్ ప్రాసెస్ ఏమని చెప్పాలంటే, నౌ వీఆర్ డిగింగ్ ఆల్ పీవీసి మెటా ఫ్రమ్ డేటా మైనింగ్.
చాలా మంది అడుగుతున్నాడు సార్ మనం 100 పెడితే 200 ఎట్లా ఇస్తుంది, 1000 పెడితే 2000 ఎట్లా ఇస్తుంది. ఫ్రెండ్స్ విఆర్ డిగ్గింగ్, విఆర్ టేకింగ్, విఆర్ మైనింగ్. ఎందుకంటే మైనింగ్ ప్రాసెస్లో రెండు పదాలు ఉన్నాయి, ఒకటి ప్రూఫ్ ఆఫ్ వర్క్, ఇంకొకటి ప్రూఫ్ ఆఫ్ స్టాకింగ్. సో ఇన్ సీడ్ ఫండింగ్లో వీఆర్ డూయింగ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్, ఇన్ టోకెన్ ఫార్మింగ్ వీఆర్ డూయింగ్ ప్రూఫ్ ఆఫ్ స్టాకింగ్. దాని ద్వారా పివిసి మెట్ట బాండ్ పెరుగుతుంది, ఇట్ విల్ గెటింగ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్, అండ్ వీఆర్ డిగింగ్ ఆల్ పివిసి మెట్ట ఫ్రమ్ ద సిస్టమ్. దట్స్ వై సిస్టమ్ ఇస్ గివింగ్ అస్ ఎ రివార్డ్. ఇంకా మీరు కమ్యూనిటీ పెరుగుతున్నప్పుడు యూఆర్ ఇంక్రీసింగ్ ద స్పీడ్, దట్స్ వై వీఆర్ గెట్టింగ్ డబుల్ ట్రిపుల్ ఫోర్ టైమ్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్. పివిసి మెట్టాని ఇంక్రీజ్ చేయాలంటే, పివిసి మెట్ట ఎక్కువగా కావాలంటే, వి హావ్ టు డూ దిస్ టూ వర్క్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి అవైలబుల్. ఇప్పుడు పివిసి మెట్ట ఏ ఎక్స్చేంజ్లో కూడా ఓపెన్గా అవైలబుల్ ఎక్కువ లేదు. ఇట్ ఈస్ వెరీ లెస్ అమౌంట్ మాత్రమే ఉంది. ఎక్కువగా అక్కడ పెట్టాలంటే వీ నీడ్ పివిసి మెట్ట. సో మీరు అర్థం చేసుకోండి, ఎలాగా ఈ బీటీసీ మైనింగ్ అవుతుందో, హాల్వింగ్ అవుతుందో, అలాగే మన సిస్టంలో కూడా మైనింగ్ ప్రాసెసే జరుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లైక్ అదర్ సిస్టమ్. ఇప్పుడు చాలా కాయిన్స్లు వస్తాయి, పేపర్ కాయిన్, మీమ్ కాయిన్, చాలా కాయిన్స్ వస్తాయి. వారు ఏం చేస్తారు, 1 బిలియన్, 1 ట్రిలియన్, కొన్ని కాయిన్స్ చూస్తే ఈవెన్ ట్రిలియన్ కాయిన్స్ పెడతారు. బట్ స్టార్టింగ్ ప్రైస్ ఏం పెడతారు, 0.00000 అని 5-6 0లు ఉన్నాయి, తర్వాత 1, 2, 3 అని నంబర్ వస్తుంది. దట్ మీన్స్ మీరు 1 రూపీలో ఒక 10 క్రోర్స్, 1 బిలియన్ కాయిన్ కూడా కొనుక్కోవచ్చు విత్ ఇన్ 1 రూపీ. అలాంటి కాయిన్స్ ఎప్పుడు పెరుగుతుంది, వెన్ ఇట్ విల్ గో ఇంక్రీస్ ద వాల్యూ, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో చాలా మంది దాని వెనక వెళ్ళి దానిలో డబ్బు పెట్టి అది స్వాప్ అయిన తర్వాత ఏం లేకుండా పోతున్నారు. మన సిస్టమ్ అలాగ లేదు, ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇది మెటావర్స్ కోసం, మెటావర్స్ ని టార్గెట్ చేసి ఇది క్రియేట్ చేసిన కాయిన్. సో అనదర్ 2 ఇయర్స్ వీఆర్ గోయింగ్ టు సీ ద గ్రోత్. చాలా మంది ఈ సిస్టమ్ నుండి బయటికి పోయిన వారు, సిస్టమ్ లేదు, సరిగా పని చేయట్లేదు, ఇన్కమ్ లేదు, అది ఇది ఏమేమో చెప్పి ఎక్కడెక్కడో వెళ్ళి ఎక్కడెక్కడో పెట్టారు కదా, వారందరూ మళ్ళీ వచ్చేస్తారు. సో వారు ఇంకా తొందరగా రావాలంటే ఎవ్రీబడి షుడ్ లెర్న్ అండ్ యర్న్ వాట్ ఈస్ టోకెన్ ఫార్మింగ్. అది మీరు అర్థం చేసుకొని చేయండి, దెన్ యూ విల్ గెట్ ఎ గ్రేట్ రివార్డ్. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద పార్టిసిపేషన్ అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుఖిల్ కుమార్ సార్, మాకు ఇప్పటివరకు చాలా తెలియని విషయాలు చాలా చెప్పడం జరిగింది. ఫార్మింగ్లో 1000 పెట్టి చేసుకుంటే, టీం ఉంటే ఎలా ఇంక్రీజ్ కావచ్చు, టీం లేకపోయినా ఎలా ఇంక్రీజ్ కావచ్చు అనేది చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఆల్రెడీ చాలామంది లీడర్లు క్రైటీరియా 2, 3లో మన తెలుగు వాళ్ళలో ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు ఎలా ఏందనేది. కానీ